సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కష్టం కూడా దీంట్లో ఉందన్నటువంటి విషయాన్ని కూడా మేము గమనించి రాబోయే రోజుల్లో ఇది మంచి పార్టీగా ప్రజల శ్రేయస్సు కోరేటువంటి పార్టీగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి పార్టీగా ఉంటుందని తిరిగి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాలను కొనసాగించేటువంటి క్రమంలో ప్రజాక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకి పెద్దపీట వేస్తూ పోలవరాన్ని ప్రాధాన్యతతో దాన్ని మొట్టమొదటిసారి దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతారని దాంతోపాటుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కింద మొదలుపెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి బాధ్యత వైఎస్ఆర్సిపిదని రైతులకు పెద్దపీట వేస్తున్నాయి. ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు ఎంతోమంది ఉన్నారు చదువుకొని ఉపాధి లేకుండా. 5 సంవత్సరాల కాలంలో 1 లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటనలకు పరిమితం చేసి 1 లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పి దుబారా ఖర్చుల కింద సమ్మెట్ల పేరు మీద ఇష్టానుసరంగా ఖర్చు పెట్టేది తప్పించి ఎక్కడ కూడా చదువుకునేటువంటి పిల్లలకి ఎక్కడ ఒక దోవ దిక్కు లేనటువంటి పరిస్థితి అది కూడా దానికి కూడా పెద్ద ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో మరి చదువుకునేటువంటి యువతి యువకులకి ఉపాధి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో దాన్ని కూడా మరింత మరి కన్సర్న్గా తీసుకునేందుకు మహిళలకు సంబంధించి డ్వాక్రా అభిజిల్లంలో మోసపోయే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కొత్త వచ్చినట్టు తెలుపుతుంది. ఆయన అనుకున్నట్టుగా మోసం చేసి మాయమాటలు చెప్పి రుణమాఫీ అని చెప్పినటువంటి వ్యక్తి కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా చివరిలో మరొకసారి మభ్య పెట్టాలన్నటువంటి క్రమంలో 10,000 రూపాయల చెక్కులు పంచి బడాయి చెప్పుకుంటూ ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా మహిళా మండలి కూడా ఒక చెంపు పెట్టేలాగా చేశారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చెప్పినట్టుగా 4 సంవత్సరాల్లో 4 విడతలుగా పార్కున్నటువంటి మొత్తం రుణమాఫీ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత బాధ్యతాయుతంగా ఈ గెలుపుని తీసుకుంటాం. ప్రజలకి మరింత బాధ్యతాయుతంగా ఒక మంచి పరిపాలన ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం.